నమో నారాయణాయ. శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ప్రత్యేకమైన గుహ దేవాలయం గురించి తెలుసుకుందాం. జల నరసింహ స్వామివారి ఆలయం బీదర్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. హైదరాబాద్ నుండి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటకలోని బీదర్ పట్టణానికి సమీపంలోని హైదరాబాద్ ముంబై జాతీయ రహదారి 65 మీదుగా మనం వెళ్లాల్సి ఉంటుంది. ఇక కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నుండి చూసుకుంటే 700 కిలోమీటర్లు. ఇది ఒక గుహ దేవాలయం. ఇక్కడ విష్ణు యొక్క అవతారమైన నరసింహస్వామివారు వెలసి ఉన్నారు, స్వయంభూగా చెప్తారు. బీదర్ పట్టణం నుండి 4.8 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న మణిచూల కొండ శ్రేణి కింద 300 మీటర్ల సొరంగంలో ఈ పురాతన ఆలయం ఉంది. ఈ ఆలయానికి చేరుకోవాలంటే చాలా అంటే కొంచెం ప్రయాసపడి మనం వెళ్లాల్సి ఉంటుంది. 4 అడుగుల నుండి 5 అడుగుల వరకు నీటి ఎత్తు ఉండే గుహ గుండా మనం నడవాల్సి ఉంటుంది. ఇక్కడ నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇలా ఎన్నో విశేషాలున్న ఈ గుహ దేవాలయం గురించి మనం వివరంగా తెలుసుకుందాం. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయటం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. మనలో చాలామంది ఎక్కువగా అంటే సెలవుల్లాంటి వచ్చినప్పుడు ఆలయాలను ఎంచుకుంటూ ఉంటాం. అంటే మనసు ప్రశాంతత లభించాలని దైవ దర్శనాలు చేస్తూ ఉంటాం. అలా తప్పనిసరిగా దర్శించుకునే ఆలయాల్లో ఒకటే చర్ని నరసింహ క్షేత్రం. క్రీస్తుపూర్వం 400 ఏళ్ల క్రితం ఈ క్షేత్రంలో స్వామివారు వెలిశారు అని చెప్తారు. అంటే అప్పటి నుంచి కూడా ఈ ఆలయం ఉంది. ఈ క్షేత్ర దర్శనం మన దేశంలో ఉన్న అన్ని ఆలయాల కంటే కూడా భిన్నమైంది, ప్రత్యేకత కూడా కలిగి ఉంది. బీదర్ కర్ణాటక రాష్ట్రంలోని మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఉన్న ఒక జిల్లా. చుట్టూ కొండలు, పచ్చని ప్రశాంతమైన వాతావరణం నడుమ బీదర్కు దగ్గరలో ఉన్న మంగళ్పేట్లో నరసింహ క్షేత్రం వెలిసింది. ఈ క్షేత్రంలో ఉండే స్వామికే జల నరసింహుడు అనే పేరు. ఈ చరణి నరసింహస్వామిని దర్శించుకోవాలి అనంటే మీరు ఒక గుహలోంచి మనిషి లోతుగా ప్రవహించే నీటిలో నడుచుకుంటూ వెళ్ళాలి. అలా 600 మీటర్ల లోపలికి నీటి గుండా ప్రయాణం చేస్తేనే ఈ ఆలయం వస్తుంది. ఇక జల నరసింహుడు అనే పేరు ఎలా వచ్చింది అనేది కూడా తెలుసుకుందాం. శివుడు ఈ కొండ గుహలో తపస్సు చేసుకుంటూ ఉన్న సమయంలో జలాసుర అనే రాక్షసుడు సర్వ విధాలా తపోభంగం కలిగించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నృసింహస్వామిగా అవతారమెత్తిన విష్ణుమూర్తి హిరణ్య కశిపుణ్ణి ఖండించి అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా శివుని వ్రతభంగం చూసి కోపంతో జలాసురుణ్ణి ఖండిస్తాడు. రాక్షసుడైనా సరే కొద్దిగా చేసుకున్న పుణ్యంతో నరసింహస్వామివారు ఏమంటారంటే, ఏదైనా ఒక కోరిక కోరుకో తీరుస్తాను అని అంటారు. అప్పుడు ఆ రాక్షసుడు చివరి ఘడియలో నరసింహస్వామిని ఒక కోరిక కోరుకుంటాడు. ఇక్కడ నీవు వెలవాలి, నిన్ను నా పేరుతో కలిసి పిలవాలి, అదే వరంగా ఇవ్వమని జలాసురుడు కోరాడట. జలాసురుడి కోరిక తీర్చడం కోసం ఆ గుహలో వెలిసిన నరసింహస్వామివారు అప్పట్నుంచి జల నరసింహుడిగా కొలవబడుతున్నారు. ఈ ఆలయం మణిచూల కొండ శ్రేణి కింద ఉంది. ఇది ఉదయం 8 గంటల నుంచి మీకు అందుబాటులో ఉంటుంది. అయితే సాయంత్రం 4:30 కాగానే ఆలయం మూసివేస్తారు. ఈ ఆలయ సమయాలు మీరు గుర్తుపెట్టుకోండి. శక్తివంతమైన నరసింహస్వామివారు ఇక్కడ వెలసి ఉన్నారు. ఈ స్వామి స్వయంభూ రూపం. ఒక్క మాటలో చెప్పాలంటే స్వామి యొక్క రూపం చాలా శక్తివంతమైందిగా చెప్తారు. విష్ణు యొక్క 4వ అవతారం నరసింహ భగవానుడు, సగం మానవుడు మరియు సగం సింహం. ఇక్కడికి అంటే ఈ ఆలయానికి తమ కోరికలు తీర్చుకోవడానికి తండోపతండాలుగా భక్తులు తరలివస్తూ ఉంటారు. ఇక ఈ ఆలయ నిర్మాణం అద్భుతమనే చెప్పచ్చు. ఈ ప్రదేశంలో నిత్యం నీటి ప్రవాహం 100 సంవత్సరాలుగా నిరంతరం ప్రవహిస్తోందని చెప్తారు. ఇప్పటికీ కూడా ఆ ప్రవహిస్తున్న నీటిలోనే మనం నడుములోతు కూడా కాదు, భుజాల వరకు ఉండే అంటే 4 నుంచి 5 అడుగుల లోతులో మనం నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళల్లో తడుచుకుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన అనుభవం అని చెప్పచ్చు.
మామూలు సమయాల్లో అయితే మనం వెంటనే తొందరగా వెళ్ళిపోతాం. కానీ మేము వెళ్ళిన రోజున ఆదివారం వీకెండ్ కావడంతో చాలా విపరీతమైన జనం ఉన్నారండి. ఇంతమంది జనంలో మనకి దర్శనం అవుతుందా అని అనుకున్నాం, కానీ చాలా చక్కగా ఒక క్రమశిక్షణగా అక్కడ భక్తులందరినీ పంపించడం జరుగుతోంది. అందువలన ఏమైందంటే మేము కేవలం ఆ నీటిలోనే, అంటే 4 నుంచి 5 అడుగుల లోతు ఉన్న నీటిలోనే ఒక గంట సేపు మేము ఉండిపోవాల్సి వచ్చింది. ఆ నీటిలో తడుచుకుంటూ కొండ పైన, అంటే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మెట్లు పైకి ఎక్కిన తర్వాత నరసింహస్వామివారిని దర్శించుకుని మళ్ళీ కిందకి దిగి నీటిలో తడుచుకుంటూ పైకి వచ్చేస్తాం. రాక్షసుడి వరంతోటే ఈ ఆలయం ఏర్పడిందని మనం చెప్పుకున్నాం కదండి. ఆ రాక్షసుడు జలాసురుడు జలంగా మారి నరసింహ భగవానుడి పాదాలను తాకుతూ ప్రవహించడం ప్రారంభించాడట. ఇప్పటికీ కూడా స్వామివారి పాదాల నుండి నీరు ప్రవహిస్తూ గుహని నింపుతుంది. చెప్పాను కదా, స్వామివారిని మనం దర్శించుకోవాలంటే 300 అడుగుల పొడవైన గుహలో 4 నుంచి 5 అడుగుల లోతులో ఉన్న నీటిలో తడుస్తూ వెళ్ళాలి. ఇక్కడే ఈ ఆలయంలో నరసింహస్వామితో పాటు శివలింగం, అంటే శివుడు కూడా, జలాసురుడు పూజించిన శివలింగం కూడా ఉంది. చక్కగా అక్కడ మీరు దర్శనం చేసుకుని రావచ్చు. అయితే ఇక్కడ ఈ ఆలయం లోపలికి 8 మంది వ్యక్తుల్ని మాత్రమే, అంటే 8 మందిని మాత్రమే రాణిస్తారు. కాబట్టి ఈ నీటిలోనే మనం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక చాలామంది భక్తులు తమ భుజాలపై పిల్లల్ని తీసుకుని వెళుతూ ఉంటారు. ఈ నీటిలో సల్ఫర్ ఉంటుంది, కాబట్టి చర్మ సమస్యలు ఉన్న వారికి వైద్యం చేసే గుణాలు ఉన్నాయని కూడా చెప్తారు. ఇంకా చాలామంది అయితే పిల్లల్ని కోరుకునే కొత్త జంటలు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాత చంటి పిల్లల్ని తీసుకుని దర్శనానికి రావడం జరుగుతుంది. 4 నుంచి 5 అడుగుల లోతు నీటిలో ఆ చంటి పిల్లల్ని తీసుకుని వెళుతూ ఉంటారండి. చాలా అద్భుతమైన యాత్ర ఇది. ఇంకొక విచిత్రం ఏంటంటే స్వామివారు వెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీటి ప్రవాహం ఈ గుహ సొరంగంలో నిరంతరం కొనసాగుతూనే వచ్చింది. వేసవి కాలంలో కూడా ఎండిపోదండి, ఎప్పుడూ ఇంత నీరు ఉంటుంది. ఇక భక్తుల సౌకర్యార్థం ఈ గుహ దేవాలయాన్ని ఎయిర్ కండిషన్ చేశారండి. అలాగే లైటింగ్ సిస్టమ్ కూడా చాలా చక్కగా ఉంటుంది, ఎటువంటి భయము ఉండదు. ఇక ఈ ఆలయం 8 గంటల నుంచి 6 గంటల వరకు తెరిచి ఉంటుంది. ముఖ్యంగా వీకెండ్స్లో, పండుగల సమయాల్లో, హాలిడేస్ టైంలో మాత్రం మీరు ప్లాన్ చేసుకోవద్దు, ఎందుకంటే విపరీతమైన రష్ ఉంటుంది. చూస్తున్నారు కదా, మేము కూడా మాకు తెలియక ఆదివారం రోజున వెళ్ళాము, చాలా రష్ ఉందండి. అయితే దర్శనం అవ్వదేమో, వెనక్కి వెళ్ళిపోదాం అని అనుకున్నాము, కానీ ఏదైతే అయిందని క్యూలో నిలబడ్డాం. కానీ ఒక 2 గంటల సమయం పట్టింది, కానీ చాలా చక్కగా దర్శనం అయింది. ఈ క్యూ లైన్ అంతా కూడా తొందరగానే కదిలింది, కానీ లోపల గుహాలయం నీరు ఉన్న ప్రదేశంలో మాత్రం మేము ఒక గంట సేపటికి పైగానే ఉండిపోయాం ఆ నీటిలో. ఎందుకు అనంటే ఆలయం లోపలికి 8 మంది మాత్రమే వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. ఈ 8 మంది వెళ్ళి వాళ్ళు చూసుకుని దర్శనం చేసుకుని కిందకి దిగొచ్చిన తర్వాత మళ్ళీ మనం వెళ్ళాల్సి ఉంటుంది, దానివల్ల సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి మీరు అటువంటి సమయాల్లో కాకుండా మిగిలిన సమయాల్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇక ఈ గుహ ఆలయాన్ని సందర్శించే భక్తులు విమానం, రైలు లేదా రోడ్డు ప్రయాణంలో వెళ్ళొచ్చు. ఇక సమీప విమానాశ్రయం చూసుకుంటే హైదరాబాద్ విమానాశ్రయం. ఇక రోడ్డు ద్వారా అంటే బీదర్కు లగ్జరీ బస్సులు కర్ణాటక నలుమూలల నుండి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక మన హైదరాబాద్ నుంచి అయితే ప్రతి గంటకి కూడా బీదర్ బస్సు మనకు అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్ విషయానికి వస్తే బీదర్లో రైల్వే స్టేషన్ ఉంది. ఇది అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి మీరు ఏ రైలు మీద వెళ్ళినా, అంటే కర్ణాటక వైపు వెళ్ళినా లేదు అంటే మహారాష్ట్ర వైపు వెళ్ళినా కూడా బీదర్ మీదుగా వెళ్తారు. కాబట్టి చక్కగా ఇక్కడ దిగి మీరు సులువుగా ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకుని మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేయచ్చు. లేదా సొంత వెహికల్ ఉంటే చాలా చక్కగా మీరు వెళ్ళి చూసుకుంటూ ప్రశాంతంగా కూడా రావచ్చు. ఇక్కడ వెలసిన స్వామివారు నరసింహస్వామివారు స్వయంభూ రూపం అని చెప్తారు. ఒక్కో మాటలో చెప్పాలంటే ఈ ఆలయంలో ఉన్న స్వామివారు శక్తివంతమైన దైవంగా చెప్పబడుతున్నారు. ఎటువంటి కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని అక్కడ ఉన్నవారందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా వివాహంలో ఆలస్యమవుతున్న వారు కూడా స్వామివారికి దండం పెట్టుకుని వెళ్ళిన తర్వాత వివాహం కుదరడం, తర్వాత చక్కగా నూతన దంపతులు రావటం, అటువంటి వారు మాకు మేము వెళ్ళినప్పుడు ఎంతోమంది కనిపించారండి. అలాగే చంటి పిల్లలు, బాగా చిన్న చిన్న పిల్లల్ని తీసుకుని మొక్కు తీర్చుకోవడానికి వచ్చారు. ఇక ఈ నీటిలోనే సల్ఫర్ ఉండడం వల్ల ఏంటంటే చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుందని కూడా చెప్తారు. చాలా మహిమాన్వితమైన స్వామిగా చెప్పబడుతున్నారు జల నరసింహస్వామివారు. అవకాశం ఉన్నవారు ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. హైదరాబాద్ నుంచి అయితే మాత్రం చెప్పాను కదా, చక్కగా మీరు ఉదయం వెళ్ళిపోయి దర్శనం చేసుకుని సాయంత్రానికి తిరిగి వచ్చేసేయచ్చు.
చాలా అద్భుతమైన ఆలయం. ఆ నీటిలో మనం తడుచుకుంటూ ఇంకొక విచిత్రం ఏంటంటే ఎంత పొడుగున్నా కూడా ఎవరికైనా సరే భుజాల వరకు వస్తుందటండి. అంటే హైట్ తక్కువ ఉన్నా వాళ్ళకి భుజాల వరకే, హైట్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళకి భుజాల వరకే. కొంచెం ఏదైనా థ్రిల్లింగ్తో కూడిన యాత్ర అని చెప్పచ్చు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆలయాన్ని దర్శించండి. మరి నరసింహ జరి గుహ దేవాలయానికి సంబంధించిన అన్ని విశేషాలు మీకు నచ్చుంటే కనుక ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నమస్తే. మరొక ఆలయంతో మళ్ళీ కలుసుకుందాం.